ఈ రోజు నుంచి మొదలవుతా ఉన్నా. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతుంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వ తారీఖు దాకా ఊరూరా కూడా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ కూడా పాల్గొనే ఒక గొప్ప పండుగగా కూడా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకటి, ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని అంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం, టైప్ 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈరోజు బీపీ ఎక్కువైంది అని అంటే దానివల్ల గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రోగాలు వస్తాయి. డయాబెటీస్ ఎక్కువైనా కూడా, షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి, న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా. ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ది, దీనివల్ల ఏమిటి అని అంటే ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల్ స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా
ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండలి స్థాయికి వచ్చిన తర్వాత మండలి స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం ఆణిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటిచ్చేందుకు ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆణిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆణిముత్యాలను వెతికిన ఆణిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పడిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు. అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గర ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాడు. సిందమ్మ కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. శ్రీకాంత్, సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం, ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది. వీళ్ళు ఏదైతే ఉన్నారో, వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఏదైతే ఉన్నారో, రాష్ట్రానికి ఇన్స్పిరేషన్గా వీళ్ళు ఉన్నారో, వీళ్ళు కూడా మెంటార్లుగా వీళ్ళు కూడా మన టాలెంట్ను వీళ్ళను కూడా గుర్తించడంలోనూ ఆ టాలెంట్ను సానపట్టి వాళ్ళందరినీ వజ్రాలుగా మలచడంలోనూ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మన పిల్లలందరికీ కూడా తోడుగా ఉండేందుకు వీళ్ళు కూడా ముందుకు రావడం సంతోషకరమైన వార్త అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. అదే రకంగా వాలీబాల్కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా టాలెంట్ హంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నామో ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఇదే మాసాలలో ఇదే మాదిరిగానే గ్రామ స్థాయి నుంచి మొదలై మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఇదే రకమైన పోటీలు ఇవే జరుగుతాయి. ఈ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గ్రామాలలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. గ్రామాలలో ఒక పరంగా ఆరోగ్యపరమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, మరొక రకంగా టాలెంట్ హంట్ అనే కార్యక్రమానికి కూడా గ్రామ స్థాయిలో చర్చనీయాంశమై మరిన్ని ఆణిముత్యాలు కూడా మన జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవాళ ఇచ్చే కిట్లు సచివాలయం స్థాయి నుంచి ఇవాళ కిట్లు ఇస్తూ ఉన్నాం. సచివాలయ స్థాయి, మండలి స్థాయి, మండలి స్థాయి నుంచి గెలిచిన వాళ్లకు నియోజకవర్గం స్థాయిలో ఆడడానికి ఇక ప్రొఫెషనల్ కిట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు ప్రొఫెషనల్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి ప్రతి అడుగులోనూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది.
ఈ జరిగించే ఈ కార్యక్రమం, ఈ చేసే ఈ కార్యక్రమం ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగానే కిట్స్ ఇస్తూ, ఇదే మాదిరిగానే మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34,19,000 మంది ఈరోజు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే మాదిరిగా 88,66,000 మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేదానికి ముందుకొచ్చి ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 22,85,000 మంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని మన పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం, అందులో 34,00,000 మంది మన పిల్లలు ఆడే కార్యక్రమానికి కూడా ఈరోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో, దాదాపుగా ఇప్పటికే 9,000 ప్లేగ్రౌండ్లు దాదాపుగా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 9,000 ప్లేగ్రౌండ్లు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అన్నింటా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఇక డెవలప్ చేసుకుంటూ అడుగులు వేగంగా రాబోయే సంవత్సరాలలో ఇంకా వేగంగా కూడా అడుగులు పడతాయి. ప్రతి స్కూల్లోనూ కూడా ఇంకా ఎంకరేజ్ చేసే దిశగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆ దిశగా కూడా అడుగులు వేగంగా పడతాయి. ఇవాళ ఇస్తా ఉన్న కిట్లను నెక్స్ట్ స్కూళ్ళ దాకా కూడా తీసుకొని పోతాం, అది కూడా ఈ సంవత్సరంలోనే తీసుకొని పోతాం. తీసుకొని పోయి అక్కడి నుంచి కూడా ఇంకా చిన్న స్థాయి నుంచి కూడా పిల్లలను ఇంకా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా అక్కడి నుంచి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. మీ అందగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్ళందరికీ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. స్ఫూర్తిదాయకమైన సందేశం అందించిన ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు సెఫ్ బీసీఎన్ ఎండీ జ్ఞానచంద్ర ఐఏఎస్ గారు.